హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్పి ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అవార్డ్స్లో భాగంగా దాదాసాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2023 గురించి చూద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ మన కేఎస్పి ఇన్ఫర్మేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ప్లీజ్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో దాదాసాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2023 గురించి చూద్దాం. ఇది భారత చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన అత్యున్నత పురస్కారం. ఈ అవార్డులను భారత చలనచిత్ర పితామహుడైన దాదాసాహెబ్ పాల్కే పేరు మీదుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇతని యొక్క అసలు పేరు దండిరాజు గోవింద్ పాల్కే. దాదాసాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ను 1969 ప్రారంభించడం జరిగింది. ఈ అవార్డ్స్ను అందజేయవారు భారత ప్రభుత్వ మంత్రిత్వ ప్రసార మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ. ఈ అవార్డు యొక్క నగదు విలువ 10 లక్షల రూపాయలు. 10 లక్షల రూపాయలతో పాటు ఒక స్వర్ణ కమలం అందజేయడం జరుగుతుంది. ఈ అవార్డులను భారత చిత్ర పరిశ్రమకు అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన వ్యక్తులకు ప్రదానం చేయడం జరుగుతుంది. 2023 అందజేసిన దాదాసాహెబ్ పాల్కే అవార్డ్స్ 69వ దాదాసాహెబ్ పాల్కే అవార్డ్స్. ఈ అవార్డ్స్ గురించి చూద్దాం. ఉత్తమ చిత్రం విభాగంలో కాశ్మీరీ ఫైల్స్ ఈ అవార్డును అందుకోవడం జరిగింది. ఫిలిం ఆఫ్ ద ఇయర్ విభాగంలో త్రిబులార్ సినిమా ఈ అవార్డును అందుకోవడం జరిగింది. ఉత్తమ నటుడు విభాగంలో రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర సినిమాకు గాను ఈ అవార్డును అందుకోవడం జరిగింది. ఉత్తమ నటి విభాగంలో ఆలియా భట్ ఈ అవార్డును అందుకోవడం జరిగింది. విమర్శకుల ఉత్తమ నటుడు విభాగంలో వరుణ్ ధావన్ బేడియా సినిమాకు గాను అందుకోవడం జరిగింది. విమర్శకుల ఉత్తమ నటి విభాగంలో విద్యా బాలన్ జల్సా సినిమాకు గాను ఈ అవార్డును అందుకోవడం జరిగింది. ఉత్తమ దర్శకుడు విభాగంలో ఆర్ బాల్కి చుప్ సినిమాకు గాను ఈ అవార్డును అందుకోవడం జరిగింది. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విభాగంలో పిఎస్ వినోద్ విక్రమ్ వేద సినిమాకు గాను ఈ అవార్డును అందుకోవడం జరిగింది. మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ విభాగంలో రిషబ్ శెట్టి గారు కాంతారా సినిమాకు గాను ఈ అవార్డును అందుకోవడం జరిగింది. సహాయ పాత్రలో ఉత్తమ నటుడు విభాగంలో మనీష్ పాల్ జగ్ జగ్ జియో సినిమాకు గాను ఈ అవార్డును అందుకోవడం జరిగింది. ఉత్తమ నేపథ్య గాయకుడు పురుషుల విభాగంలో సాచెట్ టాండన్ మయా మైను పాట జెర్సీ సినిమాకు గాను ఈ అవార్డును అందుకోవడం జరిగింది. ఉత్తమ నేపథ్య గాయని మహిళల విభాగంలో నీతి మోహన్ మేరీజాన్ పాటకు గాను గంగూబాయ్ కతియవాడ సినిమాలకు గాను ఈ అవార్డును అందుకోవడం జరిగింది. ఉత్తమ వెబ్ సిరీస్ రుద్ర ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్ ఈ అవార్డును అందుకోవడం జరిగింది. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్. రుద్ర అత్యంత బహుముఖ నటుడు విభాగంలో అనుపమ్ ఖేర్ ది కాశ్మీరీ ఫైల్స్ సినిమాకు గాను ఈ అవార్డును అందుకోవడం జరిగింది. టెలివిజన్ సిరీస్ ఆఫ్ ద ఇయర్ అనుపమ దేశం ఈ అవార్డును అందుకోవడం జరిగింది. టెలివిజన్ సిరీస్లో ఉత్తమ నటుడు విభాగంలో జైన్ ఇమామ్ పనా సిరీస్కి గాను ఈ అవార్డును అందుకోవడం జరిగింది. టెలివిజన్ సిరీస్లో ఉత్తమ నటి విభాగంలో తేజస్వి ప్రకాష్ నాగిని సిరీస్కి గాను ఈ అవార్డును అందుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరూ మన కేఎస్పి ఇన్ఫర్మేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.